హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పులుసు తయారు చేసుకుందాం. మనం పులుసు పొడి కొట్టుకున్నాం కదా, సో పులుసు తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: వంకాయలు 2, కరివేపాకు కొన్ని రెబ్బలు. ఇది ప్యూరీ అండి. 2 టొమాటోస్, చిన్న అల్లం ముక్క అండ్ కొంచెం పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వాడకూడదు. ఇది టామరిన్ జ్యూస్ అండి, చింతపండు పులుసు. ఇది తరగమాది కావాల్సిన పోపు. ఇది మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి. ఇది ఇంగువ అండి. ఇదేమో పసుపు, సాల్ట్, పులుసు పొడి అండి. పులుసు పొడి కొట్టాం కదా, ఆ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. అక్కడ నుంచి పులుసు పొడి ఎలా తయారు చేసుకోవాలో ఉంటుంది. తగినంత నూనె, చూసారు కదా, బంగాళదుంపలు, సొరకాయ, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ ఇలా తీసుకున్నాము. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఒకటి బెండకాయలు అండ్ చామదుంపలు మటుకు వాడకూడదండి, ఎందుకంటే దానిలో జిగట ఉంటుంది, పులుసు అంత పాడైపోతుంది. ముక్కల పులుసుకి చిలకడ దుంప వాడుకోవచ్చు, ఇంకేదైనా వాడుకోవచ్చు. అన్ని ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాము, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలు మునగ నీళ్ళు పోసుకోవాలండి. ముక్కలు మునిగాయి కదా, ముక్కలు మునగ నీళ్ళు, పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు, బెల్లం. బెల్లం అండి, బెల్లం పొడి వేసుకోవాలి. తీపి ఎంత కావాలో అంత వేసుకోండి, మీడియంగా వేసుకోండి. పంచదార వాడొచ్చు కానీ బెల్లం రుచి బెల్లందే, బెల్లం వేసుకోండి. సో ఇప్పుడు మనం ముక్కలు వేసుకొని, ముక్కలు మునిగేంత నీళ్లు, పసుపు, ఉప్పు, బెల్లం వేసుకున్నామండి. కారం కొద్దిగా కారం అండి, ఎక్కువ వేసుకోకండి, స్పైస్ కొద్ది కారం. చింతపండు పులుసు వేసుకుంటున్నాం చూడండి, ఒకసారి కలిపేసుకుందాం. టమాటా 2 టమాటోస్ పేస్ట్ అన్ని వేసాం కదండి, మిక్సీ పెట్టుకొని ఆ ప్యూరీ దీనిలో కలిపేయాలి. ఇప్పుడు ఇది హాఫ్ బాయిల్ అయ్యాక అప్పుడు మనం పులుసు పొడి దీనిలో వేసుకోవాలి కదా. ఇలా హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పులుసు పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ చూడండి, 1, 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, మిక్స్ చేసేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. కదా ఆల్మోస్ట్ ముక్క కూడా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం తిరగమాత పెట్టేసుకుందాం. సేమ్ పోపు మనం ఎలా పెట్టుకుంటాం అదే తిరగమాత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ లేకపోతే ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, సాంబార్ పులుసు రెడీ అయిపోయిందండి. పులుసు రెడీ, కమ్మగా చాలా మంచి స్మెల్, చూసారు కలర్ కూడా ఎంత బాగుందో. సో స్టవ్ ఆఫ్ చేస్తానండి. సో ఇప్పుడు దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి.